బ్రహ్మాండంగా జనగారు జగన్ గారి పాలన చాలా బాగుంది. పేద ప్రజలు కానీ మరి అన్ని రంగాల్లో ఆయన యొక్క పని చాలా బాగుంది. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు నేనైతే మా ఫ్యామిలీ అయితే మా రిలేటివ్స్ మాత్రం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఆయన ఇంకా బలంగా మరి ప్రజలకు సహాయం చేయాలని ఆయన ప్రకటించిన నవరత్నాలు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు పరమేశ్వరం. దాని గురించి నాకు అంత అవగాహన లేదమ్మా. నేను జగన్ గారి గురించి అయితే ఓకే. వాళ్ళ నాన్నగారు వైఎస్ గారు యొక్క ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పథకాలు కూడా నాకు అన్ని ఐడియా ఉంది. జగన్ గారు ప్రభు పాలన చాలా బాగుంది. 100% 5 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తారు. దాంట్లో అనుమానమే లేదు. అది ప్రజలు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు కోరికలు న్యాయంగా న్యాయమే కాదని వాళ్ళు కూడా ఆలోచించుకుంటే సరిపోతుంది. మూడు రాజధానులు పెట్టాలంటే మనం విజయవాడ పట్టణం 3 పెట్టాలని మనం అనుకున్నాం. మరి ప్రభుత్వం యొక్క ఆలోచనకి మరి మనం కూడా ప్రజలమైనా మనం కూడా సహకరించాలి కదా. విస్తీర్ణం తక్కువ ఉంది కాబట్టి విజయవాడ పట్టణంలో మరి అట్లాగా మనం సహకరించాలని నా అభిప్రాయం అయితే నా అభిప్రాయం. వాస్తవంగా ముఖ్యమంత్రి పథకాలు అయితే బాగున్నాయి కానీ కరెక్ట్గా జనాలకు అందట్లేదు. ఈ మధ్యలో చాలా జరుగుతుంది. పరిపాలన అయితే అంతగా లేదు, మైనస్గానే ఉంది. వస్తే రావచ్చు, ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎందుకంటే చట్టాలంటే గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు. మంత్రులు నోటుకొచ్చిన మాట్లాడిన ఆయన ఖండించట్లేదు. ఆయన నోరు మూసుకుని ఊరుకోవడం వల్ల ఆయన బలపరుస్తున్నట్ట, చట్టాలు నిర్వహణ చేస్తున్న అర్థం కావట్లేదు. ఆయన ఆలోచన మంచిదే కానీ పరిపాలన కరెక్ట్గా ఉంటే ఇంకొకసారి ముఖ్యమంత్రి అవుతాడు. లేదు, పూర్ణ పరిపాలనకు వచ్చాము, బాధ్యతగా కాకుండా పరిపాలనకు వచ్చాము, ముఖ్యమంత్రి సీటు కోసం వచ్చామంటే నెక్స్ట్ టైం అవకాశాలు ఉండవు. పథకాలు పెట్టేందుకు మాత్రాన ఓట్లు పడిపోతాయంటే పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఓడిచ్చారు. ఇంకా 2 నెలల్లో ఓట్లు ఉంటాయి కనుక పసుపు కుంకుమ ఇచ్చాడు, మనకు వచ్చేస్తే మేమే గెలుస్తామని చెప్పి నాయుడు గారు అనుకున్నారు. కానీ గెలిచాడా? లేదుగా. అలాగే పథకాలు ఇచ్చేస్తున్నాము, పథకాల వరకే మనకు పర్వాలేదు, పరిమితం అయిపోతున్నాం, అభివృద్ధి మన పని లేదనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పిచ్చివాళ్ళైతే కాదు. అవకాశం ఒక అవకాశం అన్నాడు, ఒక అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి కొడుగ్గా. ఏమో ఇంకా బెటర్ పరిపాలన ఇస్తాడేమో బాబు గారి కంటే కూడా అని అమరావతి ప్రజలు కూడా, అమరావతి ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ప్రజలు కూడా ఈయనకే సపోర్ట్ చేసి ఈయన గెలిపించారు. అంటే ఈయన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినా ఇంకా బెటర్ చేస్తాడేమో అని నమ్మిస్తే ఇప్పుడు ఆ రోజున ఈ రోజున ఆ ప్రజలు అందరూ రోడ్ల మీద రావాల్సి వచ్చింది. అంటే ఈయన అనేది ఈ యొక్క రాజధాని అమరావతి ప్రజల గుండు ఘోషే కాదు, తోటలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే మాట మీద ఉంది. ఇప్పుడు వచ్చింది అంత దాకా తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఉచిత పథకాలు ఇస్తున్నాము, మేము కంపల్సరీ గెలుస్తాము, మాకే ఓట్లు పడతాయని చెప్పి నాయకులు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి అదే అనుకున్నారు. కానీ ఆయన కొన్ని వేల కోట్లు సలహాదారులు పెట్టుకొని ఆయన ఏం సలహాలు ఇస్తున్నాడో ఏం పాటిస్తున్నాడో తెలియట్లేదు. అయితే నేను అనేది ఏంటంటే జగన్ గారి మైండ్ సెట్ చాలా మంచిది, మంచిగా ఉపయోగిస్తే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అవుతాము, బాగా అభివృద్ధి జరుగుద్ది. కానీ ఆయన చెడగొట్టే చాలా ఉన్న శక్తులు, ఆ శక్తుల మాటలు వింటున్నాడు. దానివల్ల ప్రభుత్వం కరెక్ట్గా లేదు. టోటల్గా నా అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం బాగాలేదు, పరిపాలన బాగాలేదు. టీడీపీ ఇస్తే బెస్ట్, దీని మీద కొద్ది బెటర్. అది తప్ప నేను గొప్పగా చేసిన అనట్లేదు. కానీ దీని మీద బెటర్ అంటే సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే మరి టీడీపీ అంటారు కదా. ఇప్పుడు నీకు నెక్స్ట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు జనసేన ఉందనుకో, అది 2 సీట్లు పరిమితం అయ్యారు, నెక్స్ట్ ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎలాగ 150 సీట్లు వచ్చినాయి, గట్టి మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, అంటే ఎంతో నమ్మకం మీద ప్రజలు ఈయనకి ఇచ్చారు. కాబట్టి దాన్ని సార్థం చేసుకొని 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి చేసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు ఆయన స్టాండర్డ్ అయ్యేవాడు. ఇవన్నీ అంటే ఎలా ఉంటాయంటే వాక్ స్వాతంత్రం మనకు ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడతారు. ఆయన ఎవరో డబల్ రూమ్ తీసుకుంటే అయిపోద్దా, ఆయన పర్సనల్గా తీర్చుకుంటే తీర్చుకోవచ్చు. రాజకీయంగా ఆయన పర్సనల్గా ఆయన ఏమో స్ట్రగుల్ అనిపించితే ఆయన పర్సనల్గా తీర్చుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆయన రివెంజ్ తీసుకోవడానికి ఆయన పెద్ద ఇదేం కాదు, ఆయన అరుడేం కాదు. చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా, ఎందుకంటే 300 రోజులు అకుంఠిత దీక్షతో, మొక్కవని దీక్షతో ఆయన వాళ్ళందరూ ఈ రాజధాని కోసం అంటే 33,000 ఎకరాలు ఇచ్చారు. ఒక సెంటు భూమి ఇమ్మంటే ఎవరు ఎవరు అలాంటిది ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు నువ్వు కూడా ఒప్పుకున్నావుగా 33,000 ఎకరాలు కరెక్టే ఇక్కడే పెడతామని చెప్పబట్టి నువ్వు అన్నావు. ఈ నెక్స్ట్ అప్పుడున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు, రాజధాని ప్రజలు, రైతులు ఇంకా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో ఇచ్చారు ఆ రోజున. ఈ రోజున నువ్వు ఆ రోజున మాట తప్పావు, ఈ రోజున వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఆ మహిళలను కూడా చూడకుండా ఎక్కడో పోలీసులు తీసుకొచ్చి మహిళల మీద అంటే మనం వాడకూడని పదజాలంలో వాళ్ళు చాలా అరాగంగా అసలు
ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో మహిళలను చూడకుండా మహిళలను చాలా ఇబ్బంది పెట్టారు. ఎలా అక్కడ పడతారు కొట్టడం ఈడ్చుకెళ్ళడం ప్రజలు కాదా నువ్వు? ప్రజలను పరిపాలించడానికి వచ్చావా? నువ్వు ఆరాధకాలు చేయడానికి వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? మీరు ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కష్టం అంటే ఆదుకోవడానికి రావాలి. వాళ్ళు కష్టం చెప్పుకుంటున్నారు, చెప్పుకున్నా నువ్వు వెళ్ళి దగ్గరుండి అడగాలి. నువ్వు ఏంటమ్మా ఎందుకు మీకు అభిప్రాయం ఏంటని అడగాలి. అడగకుండా నువ్వు వెళ్ళి పోలీసులను తీసుకెళ్ళి పోలీసు చేతులు మీ చేతిలో ఉంది కదని చెప్పి మిస్టర్ వచ్చిన జనాల మీద తగబడి పోలీసులను పట్టుకొని కొడితే అంటే అన్యాయం, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి అది అడిగే అధికారం లేదా? ఓట్లు వేసింది వాళ్ళేగా, వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారుగా. మరి వాళ్ళకి హక్కు ఉందిగా అడిగే అధికారం, మరి వాళ్ళని అడిగే అధికారులను నోరు నొక్కి ఇచ్చేస్తాగా? అది చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్. అది అంటే ఈ మధ్యలో జమినీ ఎన్నికలు ఎన్నికలు వస్తే మాత్రం కష్టమే. మరి తప్పకుండా మరి నెక్స్ట్ ఎలక్షన్ వరకు 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. రేపొద్దున్న ఈ కోర్టు తీర్పుల్లో ఏమన్నా ఈయనకి బెయిల్ రద్దయ్యి లోపలికి వెళ్ళి ఒక పొరపాటున అరెస్ట్ అయితే మాత్రం అప్పుడు ఉన్నారు వెనకాల సలహాదారులు, వాళ్ళ సలహాలు ఏం చెప్తారో ప్రజలకైతే తెలియదు. ఏ రాజకీయ నాయకుడు తెలియదు అదంతా. ఎందుకు పబ్లిక్లో బయటికి రాదు ఏం జరుగుద్ది అనేది, అప్పటికప్పుడు జరుగుద్ది. అదే ఏదైనా అర్ధరాత్రి నిర్ణయాలి, అర్ధరాత్రి తీసుకుని నిర్ణయాలి, అర్ధరాత్రి చట్టాలు చేస్తారు, అర్ధరాత్రి అంతా అర్ధరాత్రి జరుగుద్ది. అది అంటే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఒకప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారన్నమాట. మనకు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాబట్టి అర్ధరాత్రి చట్టాలు చేద్దాం అని ఒక ఇది పెట్టుకున్నారేమో అని నాకు అనుమానం వస్తుంది. విమర్శించానని కాదు, వాస్తవాలు తెలుసుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు నేను ఏదో రోడ్డు మీద అడిగారని చెప్పానంటే నా ఆవేశం చెప్పాను అంటే నేను ఏ ప్రభుత్వానికి నీ సపోర్ట్ కాదు, నేను ఏదో అనుమానం మాట్లాడానని చెప్పి నా మీద పొద్దున్న అష్ట వారంటీ తీసుకురావచ్చు, ఏం తీసుకురావచ్చు అది మీ ఇష్టం. ఎందుకంటే నేను తప్పు మాట్లాడలేదు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పాను. ఏ గవర్నమెంట్ అన్నా మాకొకటే, ఏదైనా పథకాలు ముఖ్యం కాదు, అభివృద్ధి చూపించండి, వాళ్ళు సంపాదించడానికి అవకాశం ఇవ్వండి. పథకాలు ఇచ్చి ఇస్తారు, వాళ్ళు సోమరపాత్రలు అవుతున్నారు. ఏ అమ్మఒడి నువ్వు ఇవ్వకపోతే ఇన్ని సంవత్సరాలు చదివించుకోలేదు పిల్లల్ని? ఎవరు నువ్వు ఇస్తాను చదివించుకున్నారా? మొన్న ఇచ్చావు జగనన్న విద్యాగానికి ఏంటి బ్యాగులు చిరిగిపోతున్నాయి? అది సరకు ఇవ్వచ్చు కదా, అయ్యో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, అది నాణ్యత ఇవ్వచ్చు కదా? ఎవరికి అప్పు చెప్తారు మీరు? వాళ్ళ లాభాల కోసం ఏదో నాచిరాకం ఇస్తారు, అవసరమా? కందులు ఇస్తున్నారు, కందులు ఎందుకండి? ఎవరైనా తిన్నారా? తినే పెట్టండి. చౌక దుకారంలో సన్న భయం ఇస్తున్నారు, లేదు వదిలేసేయండి పోనీ ఆ భయం ఇస్తున్నారు. ఓకే కందు పంపిస్తున్నారు, కందులు ఎందుకు? కందుల బదులు ఇంకోసారి శనగలు ఎందుకు? ఇంకొక కందులు ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.